కరోనా టీకా ప్రతి ఒక్కరికి చేరేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు. టీకాపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ టీకాలు వేసుకునే విధంగా పలు చోట్ల టీకాలు వేసుకునే వారికి గిఫ్ట్లు ఆఫర్ చేస్తూ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. అయినా పలు చోట్ల ప్రజల్లో ఇంకా వ్యాక్సిన్పై భయం వేయటం లేదు. టీకా వేసేందుకు గ్రామాలకు వెళ్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. లేదంటే టీకాను నిరాకరిస్తూ రకరకాలుగా సిబ్బందిని బెదిరిస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. దేవరపులం మండలం కడివెండి గ్రామంలో టీకాలు వేసేందుకు వెళ్లింది వైద్య సిబ్బంది. అయితే ఓ 80 ఏళ్ల వృద్ధురాలు జీవితంలో తాను ఇంజక్షనే చేయించుకోలేదని, తనకిప్పుడు కోవిడ్ టీకా వేస్తే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ వారిని హెచ్చరించింది. ఇలాగే ములుగు జిల్లాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. వెంకటాపురంలో రాజేష్ అనే ఆటో డ్రైవర్ కూడా నాటు వైద్యం తప్ప జీవితంలో తాను ఇంజక్షన్ అంటే ఏంటో ఎరగనంటూ వ్యాక్సిన్ వేసుకోవటానికి నిరాకరించాడు. ఏమన్నా